సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు ఎందుకు అభివృద్ధి జరుగుతున్నదంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగేది, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది, అభివృద్ధి మీద దృష్టి ఉండేది కాదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈరోజు అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, కేంద్రం మాకేమి చేసింది? ఈరోజు పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిండి పెడతా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? పేద ప్రజలకు అన్నమో రామచంద్ర అనేటువంటి ప్రజలకు ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద ప్రతి కేజీ బియ్యం వెనుక 28 రూపాయలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది 2 రూపాయలు. ఈరోజు మారుమూల ప్రాంతాలలోని గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిర్మాణమే, కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాల అభివృద్ధి జరుగుతోంది. ఇంతకంటే ఏం కావాలని అడుగుతాను. మనరేగా నిధులతో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి, గ్రామాలలో లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కానీ ప్రారంభించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, దత్తాత్రేయ గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ టీఆర్ఎస్ నాయకులు చంకలు కొట్టుకుంటున్నారు, వాళ్ళకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ ఒక తెలంగాణలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా దశల వారీగా ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం. టీఆర్ఎస్ ఎంపీలు అడిగారనో అడగలేదనో ఇవ్వడమో ఆలస్యమో జరగలేదు. స్టెప్ బై స్టెప్ ఈరోజు కర్ణాటకలో, ఆంధ్రలో, ఒరిస్సాలో, తమిళనాడులో, తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ హాస్పిటల్ అవుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ, అది దానికి టీఆర్ఎస్కు సంబంధం లేదు. హైదరాబాద్ నగరంలో కూడా నేను అడుగుతున్నాను, టీఆర్ఎస్ పార్టీని లాస్ట్ 5 ఇయర్స్, గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు వివరించాల్సింది కోరుతున్నాను. హైదరాబాద్ ఇది ఎక్కడ చూసినా గులాబీ రంగులో గ్రాఫిక్స్తో పోస్టర్స్ చూపిస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. అడుగు తీస్తే అడుగు వేస్తే అన్ని గ్రాఫిక్సే. కానీ ఈరోజు కనీసం సౌకర్యాలు ఏమైనా మెరుగుపడ్డాయా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రోడ్లు మెయిన్ రోడ్లు చూపిస్తున్నారు తప్ప కాలనీలలో, బస్తీలలో, నగర శివారు ప్రాంతాలలో భయంకరంగా అధ్వానమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఈరోజు నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తూ ఉంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వెళ్ళినా కూడా డ్రైనేజీ పొంగి పొంగుతూ ఉంది. మరి ప్రభుత్వమేమో హైదరాబాద్ నగరానికి చాలా గొప్పగా అభివృద్ధి చేసినా చెప్పుకుంటున్నారు. 2 బెడ్రూమ్ స్కీమ్ ఎక్కడ వేసిన గుంగడే అక్కడే ఉంది. రోడ్ల గుంతలు పొడిచడం గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తానన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రోడ్లన్నీ గుంతలమయంగా ఉంది సుదూర మారుమూల ప్రాంతాలలో. ఈరోజు నీటి ఎద్దడి, గోదావరి నీళ్లు హైదరాబాద్కు వచ్చినప్పటికీ అది కూడా ఆయన కౌంట్లో వేసుకున్నారు.
గోదావరి నీళ్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. గతంలోనే ఉన్న ప్రభుత్వాలు ఆ పనులను ప్రారంభించాయి, కానీ టీఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగారు. ఈరోజు మెట్రో, నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మెట్రో ఈరోజు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి గారు మండి వైఖరి. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి గారి మిత్రపక్షమైనటువంటి ఎంఈఎం పార్టీ యొక్క అడ్డగోలుతనం. 2 సంవత్సరాల ఆలస్యమైంది టీఆర్ఎస్ పార్టీ కారణంగా మెట్రో హైదరాబాద్కు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇప్పటికీ పాతపట్నంలో ఒక్క పిల్లర్ కూడా మెట్రో తేవేయలేదు ప్రభుత్వం, ఒక్క పిల్లర్ కూడా. పాత నగర ప్రజలను మెట్రో ఎక్కకుండా, మెట్రో చూడకుండా పాత నగరంలో వంచిస్తా ఉన్నది ప్రభుత్వం. ఈ 2 కుటుంబాలు కలిసి, ఒకటి కల్వకుంట్ల కుటుంబము, ఒకటి ఓఎస్ కుటుంబము, ఈ 2 కుటుంబాలు కలిసి పాత నగర ప్రజలకు తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. హైటెక్ సిటీగా